ప్రపంచవ్యాప్తంగా విడుదలకి సిద్ధం అవుతుంది. ఈలోపు సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ ని స్ట్రాంగ్ గానే మొదలు పెట్టింది మూవీ థీమ్. లేటెస్ట్ గా చూసుకుంటే సినిమాకి సంబంధించిన కొత్త ట్రైలర్ ని బయటకు తీసుకొచ్చారు. బయటకు వచ్చిన ఆ ట్రైలర్ ప్రపంచవ్యాప్తంగా ఓ రేంజ్ లో మొత్తం మోగించి వదిలిపెట్టింది. నవంబర్ 2 బుధవారం నాడు చూసుకుంటే మాక్సిమం ప్రపంచవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ గట్టిగా డిస్కస్ చేసింది అవతార్ ది వే ఆఫ్ వాటర్ మూవీ ట్రైలర్ గురించే. రిటర్న్ టు పాండోరా, ఆ గ్రహానికి ఆహ్వానిస్తున్నాను, రావటానికి సిద్ధంగా ఉండండి అని ట్రైలర్ తో మత్తి పోగొట్టు వదిలిపెట్టారు జేమ్స్ కెమెరాన్. జేమ్స్ కెమెరాన్ ఇమాజినేషన్ గురించి ఎంత పొగిడినా తక్కువే అవుద్ది. ఈ మనుషుల చరిత్రలో ప్రపంచం చూసిన అతి విలువైన మేధావుల్లో ఆయన కూడా ఒకరు. నిజంగా ఏమి క్రియేషన్ అయింది! ఆయన జస్ట్ సినిమాని తీయటం లేదు, సరికొత్త సినిమాని క్రియేట్ చేస్తున్నాడు. అంటే సినిమా తీయటానికి టెక్నాలజీ ఎంతవరకు అందుబాటులో ఉందో, ఎంతవరకు ఓ మంచి సినిమాని తీయటానికి సాధ్యం అవుతుందో, వాటిని మించి ఆ బౌండరీస్ ని మించి అద్భుతాలు చేస్తున్నాడు ఆయన. అవతార్ తర్వాత అవతార్ 2 రావడానికి దాదాపు 13 సంవత్సరాలు పట్టింది. ఎందుకు పట్టింది? జేమ్స్ కెమెరాన్ తన ఇమాజినేషన్ ని స్క్రీన్ మీదకి తీసుకురావడానికి ఏదో కొత్త టెక్నాలజీ అవసరమైంది. అది అందుబాటులోకి వచ్చిన తర్వాత దాన్ని ఉపయోగించి మ్యాజిక్ చేశారు తను అనుకున్నట్టు. దాన్ని సినిమా మీద పిచ్చి ప్యాషన్ అని మాత్రమే అనలేం, వాటికి మించిన బీభత్సం అనమాట అది. ఫిల్మ్ మేకింగ్ టెక్నాలజీని ఎప్పటికప్పుడు తన సినిమాలతో రీరైట్ చేస్తున్నారు జేమ్స్ కెమెరాన్. ఫిల్మ్ మేకింగ్ కి తన సినిమాలతో కొత్త అర్థాలు చెప్తున్నారు మహా మేధావి, జీనియస్ ఆయన. అవతార్ ద వే ఆఫ్ వాటర్ ట్రైలర్ చూసి మాక్సిమం మూవీ లవర్స్ స్టన్ అయిపోయారు. ఏంటి ఆ విజువల్స్, ఏంటి ఆ క్రియేషన్, ఏమిటి అన్బిలీవబుల్! ఈ సినిమా కథ గురించి చిన్నగా తెలుసుకుంటే నాకైతే చాలా తెలుగు సినిమాలు గుర్తొచ్చాయి. స్టోరీ పాయింట్ అలాగే ఉంది. మరి కుటుంబం, జేక్సల్లి గారి కుటుంబం, ఫ్యామిలీ ఎమోషన్స్ బేస్ గా స్ట్రాంగ్ డ్రామా ఉంటది ఈ సినిమాలో అని తెలిసిందే. అవతార్ పార్ట్1 లో అవతార్ గా వెళ్లి పాండోరా వాసులతో కలిసిపోయి వాళ్ళ హక్కుల కోసం పోరాడాడు జేక్సల్లి. జేక్సల్లి ఈ పేర్లు ప్రొనౌన్స్ చేసేప్పుడు చాలా కన్ఫ్యూషన్ ఉంటది. యాక్చువల్ గా స్పెల్లింగ్ ప్రకారం చూసుకుంటే సూ వస్తుంది, కానీ అలా పలకూడదు, సల్లి అని పలకాలి. తను అక్కడే ఉండిపోయాడు పాండోరా గ్రహం మీద. హీరోయిన్ నేత్రిని పెళ్లి చేసుకున్నాడు, వాళ్ళకిద్దరు పిల్లలు పుట్టారు, అమ్మాయి అబ్బాయి. ఆ పిల్లల్లో అబ్బాయి మనుషులాగా ఉన్నట్టున్నాడు, అమ్మాయి ఏమో పాండోరా గ్రహవాసి లాగానే ఉంది. మొత్తానికి అక్కడ ఆ పిల్లలతో దేవుడు ఒక వింత నాటకం ఆడాడు. ఆ పిల్లోని అక్కడున్న పాండోరా మిగతా పిల్లలు పరాయి వాడిగా భావిస్తున్నారు, వాడి బాధ అది. ఇంకా క్లారిటీ కావాలి కానీ వాళ్ళకి పుట్టిన అమ్మాయికి ఏమో వాళ్ళ అంటే పాండోరా వాసుల దేవత ఉంది కదా వనదేవత, ఆవి నుండి ఏవో సిగ్నల్స్ అందుతున్నాయి. ఆ వనదేవత ఎగ్జిస్టెన్స్ ని ఈ అమ్మాయి ఫీల్ అవుతుంది. ఆ వనదేవత హార్ట్ బీట్ ని వింటున్నాను అని తండ్రికి చెప్తుంది. కాకపోతే ఆవిడ చెప్తున్న వ్యవహారాన్ని మిగతా వాళ్ళు నమ్మట్లేదు, అందుకనే తండ్రితో ఆ మ్యాటర్ చెప్పుకుని బాధపడుతుంది. హీరోయిన్ కి కూడా ఏదో ఎమోషనల్ ప్రాబ్లం ఉంది. వీటన్నిటిని మేనేజ్ చేస్తూ హీరో ఫ్యామిలీ కోసం పాటు పడుతున్నాడు, అర్థం అవుతుంది. ఆ ఫ్యామిలీ మొత్తం కలిసి ఉండడం కోసం ఎంత దూరమైనా వెళ్తారు, ఎలాంటి పెద్ద యుద్ధమైనా చేస్తారు. అలాంటి సిచ్యువేషన్స్ ఈ సినిమాలో జేమ్స్ కెమెరాన్ అవసరానికి తగ్గట్టే పోషకలంగా ఏర్పాటు చేసి పెట్టారు అని తెలుస్తుంది. ఈ సినిమాలో వాటర్ కి చాలా కీలకమైన పాత్ర ఉంది అని అర్థం అవుతుంది. కొన్ని విజువల్స్ చూస్తుంటే, కొన్ని డైలాగ్స్ వింటుంటే ఇలాంటి ఎమోషన్స్, ఫ్యామిలీ మొత్తం కలిసి ఉండాలి అనుకోవటం, బతకటం కోసం పోరాటం, ఇలాంటి ఎమోషన్స్ మన సినిమాల్లో కూడా చాలా సార్లు చూసాం. నాయుడు గారి కుటుంబం, బంగారు కుటుంబం, పెద్దన్నయ్య ఇలాంటి సినిమాల్లో కూడా ఫ్యామిలీ ఎమోషన్స్ స్ట్రాంగ్ గానే ఉంటాయి. కానీ ఇక్కడ అవతార్ లో ది వే ఆఫ్ వాటర్ మూవీలో ఎమోషన్స్ కామనే, కానీ అక్కడున్న అట్మాస్ఫియర్ కంప్లీట్ గా డిఫరెంట్. మనం కలలో కూడా ఊహించని నేపథ్యం పాండోరా. అక్కడున్న మనుషులు, అక్కడున్న వాతావరణం, అక్కడున్న జంతువులు, మిగతా జీవులు అస్సలు ఊహలకు కూడా అందో. నేపథ్యాన్ని తీసుకోవడం వరకే కాదు, ఆ ఇమాజినేషన్, ఆ క్రియేషన్, ఆ ఎక్స్పీరియన్స్ అన్బిలీవబుల్, అన్మ్యాచబుల్. దాట్స్ ఇట్. అన్బిలీవబుల్ విజువల్ ఎక్స్పీరియన్స్ కి అందరికి కనెక్ట్ అయ్యే ఫ్యామిలీ ఎమోషన్ యాడ్ చేశారు. అదే ఇక్కడ పవర్ఫుల్ గేమ్. జేమ్స్ కెమెరాన్ ఆడుతున్న
పవర్ఫుల్ గేమ్ అవతార్ మూవీస్ తో బయటకు వచ్చిన టీజర్ ని శాంపుల్ అని కూడా అనుకోలేం. శాంపుల్ కంటే తక్కువే, ఎందుకంటే జేమ్స్ కెమెరాన్ ఫుల్ సినిమాతో ఇచ్చే ఎక్స్పీరియన్స్ ఎప్పుడు కూడా మైండ్ బ్లోయింగ్ అనే ఉంటది. ట్రైలర్స్ తో సినిమాల విజువల్స్ ఎలా ఉంటాయి, ఎమోషన్ ఎలా ఉంటది అని బేసిక్ ఐడియా ఇస్తారంతే. సినిమాలో జేమ్స్ కెమెరాన్ గేమ్ ఎప్పుడు కూడా వేరేగానే ఉంటది. సినిమా చూస్తున్నప్పుడు థ్రిల్ అయిపోతాం, స్టన్ అయిపోతాం, నోరు ఎల్లబెట్టుకుని సినిమా చూసి బయటకు వస్తాం. అదే జరుగుద్ది ఎప్పుడు ఈ సినిమాలో కూడా. జేక్ సల్లీ తన ఫ్యామిలీ కోసం పెద్ద పెద్ద సాహసాలే చేస్తుంటాడు. ఆ సాహసాల తాలూకు థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఏ రేంజ్ లో ఉంటుందో December 16th నుండి తెలుసుకుంటాం. ఇంకా చూసుకుంటే బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నటించిన కొత్త సినిమా పఠాన్, ఆ సినిమాకి సంబంధించిన టీజర్ కూడా లేటెస్ట్ గా బయటకు వచ్చింది. షారుఖ్ ఖాన్ పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకుని ఆ టీజర్ బయటకు వచ్చింది. ఆ టీజర్ ని ఫస్ట్ టైం చూసినప్పుడు బాగుంది, భలే అనిపించింది, ఇది కదరా బాలీవుడ్ కి కావాల్సింది అని కూడా అనిపించింది. ఫస్ట్ టైం టీజర్ ని చూసినప్పుడు భలే ఎక్సైటింగ్ గా అనిపించింది. అంటే కట్స్ స్లీక్ గా కట్ చేశారు, అవి ఫటాఫట పోతానే ఉన్నాయి, రేసిగా జుమ్ అని రై అని అలా ఒకసారి వెళ్ళిపోతే బానే ఉంది అనిపించింది. కానీ ఈ టీజర్ తో ఒక ప్రాబ్లం ఉంది, మళ్ళీ మళ్ళీ చూడకూడదు. మళ్ళీ మళ్ళీ చూస్తుంటే ఏముంది ఈ టీజర్ లో, కొత్తగా ఏం చేశారు అనిపిస్తుంది. జస్ట్ షారుఖ్ ఖాన్ మాత్రమే కనిపించాడు స్పెషల్ గా, మిగతాదంతా నార్మల్ గానే ఉంది. ఈ మధ్యనే సర్దార్ చూసాం, అందులో కూడా కార్తి ఈ సినిమాలో మాదిరి హడావిడి చేశాడు కదా అనిపించింది. స్పై థ్రిల్లర్స్ కూడా రొటీన్ అయిపోతున్నాయేమో అనిపించింది. తీసి తీసి తీసినవే తీసి మళ్ళీ మళ్ళీ తీస్తే రొటీన్ అవక ఏమవుతాయి. పఠాన్ టీజర్ ని మళ్ళీ మళ్ళీ చూడటం మూలంగా వచ్చిన అనుమానం ఇది. ఫస్ట్ టైం చూసినప్పుడు ఇలా అనిపించలేదు, బాగుందని అనిపించింది. సో నేను చెప్పేది ఏమిటి అంటే, పఠాన్ టీజర్ ని ఒకసారి చూసి ఆగిపోండి, మళ్ళీ మళ్ళీ పొరపాటును కూడా చూడొద్దు. మంచి ఎక్స్పీరియన్స్ ఉంటది, ఒకసారి చూస్తే ఆ ఎక్స్పీరియన్స్ ని మనసులో పెట్టుకుని సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేస్తా ఉండొచ్చు. ఈ సినిమా దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ బాలీవుడ్ లో ఉన్న యాక్షన్ ఫిలిమ్స్ స్పెషలిస్ట్. పోతే ఇతను అందరు హీరోల కంటే హృతిక్ రోషన్ తోనే ఎక్కువ నీట్ గా తీస్తా ఉంటాడు, బాగా యాక్షన్ మూవీస్ తీస్తా ఉంటాడు. టీజర్ చూసిన తర్వాత షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్ కి అయితే చెప్పలేనంత ఉత్సాహం వచ్చింది. బాలీవుడ్ కూడా బోల్డ్ అన్న ఆశలు పెట్టుకుంది ఈ సినిమా మీద. చూడాలి మరి సిద్ధార్థ్ ఆనంద్ షారుఖ్ ఖాన్ తో ఈ సినిమాలో ఏం చేయించాడో. బాలీవుడ్ కి ఇప్పుడు భయంకరమైన బ్లాక్ బాస్టర్ అవసరం, 300 కోట్లు 400 కోట్ల నెట్ ఇచ్చే సినిమా అవసరం. పతాన్ మూవీకి ఆ స్కోప్ ఉంది అని హిందీ ట్రేడ్ పండితులు అప్పుడే అంచనాలు కడుతున్నారు. చూడాలి మరి ఫైనల్ గా ఏం జరుగుద్దో సినిమా రిలీజ్ అయిన తర్వాత. ఇంక చూసుకుంటే ఈ వీక్ తెలుగు బాక్సాఫీస్ దగ్గర ఊర్వశివో రాక్షసివో ఆకాశం లైక్ షేర్ సబ్స్క్రైబ్, అలాగే బొమ్మ బ్లాక్ బాస్టర్, దీంతో పాటు ఇంకో 5, 6, 7, 8, 9 సినిమాల దాకా రిలీజ్ అవుతున్నాయి. ఈ అన్ని సినిమాల్లో ఏ సినిమాకి ప్రీ రిలీజ్ బజ్ లేదు, అడ్వాన్స్ బుకింగ్స్ ఆల్మోస్ట్ నిల్ అని చెప్పాలి. అంటే ఈ సినిమాలకు సంబంధించి తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా లేరు. లైక్ షేర్ సబ్స్క్రైబ్, ఊర్వశివో రాక్షసివో ఈ రెండు సినిమాలు ప్రమోషన్స్ ని ఇంట్రెస్టింగ్ అనే చేసుకున్నప్పటికీ ప్రేక్షకుల్లో మాత్రం ఎటువంటి కదలిక కనిపించలేదు. భారీ బీభత్సమైన బ్లాక్ బాస్టర్ టాక్ వస్తే గానీ ప్రేక్షకులు థియేటర్స్ కు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఓకే పర్వాలేదు బానే ఉంది ఒకసారి చూడొచ్చు, ఇలాంటి టాక్ కూడా జనాలు థియేటర్స్ కు వచ్చే పరిస్థితి అయితే కనిపించడం లేదు. ఏదో ఉత్సాహాన్ని కూడ తీసుకుని ఈ సినిమాలన్నీ థియేటర్స్ కు వస్తున్నాయి, కానీ ఆడియన్స్ మాత్రం ఇంట్రెస్టింగ్ గా ఈ సినిమాలని రిసీవ్ చేసుకునే పొజిషన్ లో అయితే లేరు. ఆల్రెడీ ఒక కాంపిటేటర్ మాత్రం బాక్సాఫీస్ ని తన రేంజ్ లో దున్నుకుంటానే వస్తున్నాడు, కాంతారా. కొత్తగా రిలీజ్ అవుతున్న సినిమాలు ఏ రకంగానైనా మంచి బజ్ క్రియేట్ చేయాలి, లేకపోతే ఈ వీకెండ్ కూడా కమ్మగా కాంతారాదే. టఫ్ కండిషన్స్ మధ్యనే కొత్త సినిమాలు రిలీజ్ కు వస్తున్నాయి, చూడాలి పాపం ఆ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఎలా గట్టెక్కుతాయో. ఇదే ఇక్కడికి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి, కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.